ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభము. బైబిల్లోని ఆత్మహత్యలు అనే అంశాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నాను. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు, ప్రతిదీ ఆత్మహత్యకు కారణమవుతుంది. పుట్టింటికి వెళ్ళిన భార్య త్వరగా రాకపోతే ఆత్మహత్య. నువ్వెందుకు చదవటం లేదు అని పిల్లలను గద్దిస్తే దానికి ఆత్మహత్య. సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్య. సెల్ ఫోన్ కొనకపోతే ఆత్మహత్య. ఇక కడుపు నొప్పి తగ్గకపోతే ఆత్మహత్య. చేసిన అప్పులు తీర్చకపోతే ఆత్మహత్య. ఇలాగూ ప్రతి దానికి ఈరోజు ఆత్మహత్యయే పరిష్కారంగా అనేక మంది ఆలోచిస్తున్నారు. ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణాలను వివరిస్తూ విశ్లేషిస్తూ వాటి పరిష్కారాలను కూడా లేఖన వెలుగులో చూపించాలని ఆశతోనే ఈ అంశాన్ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఆత్మహత్య చేసుకున్న గొప్ప వారిలో ఒక గొప్ప తెలివైన వ్యక్తి అహీతోపెలు. అహీతోపెలు అనేవాడు బెత్షెబ తాత అని చెప్తారు. దావీదు ఉరియా భార్యను తన భార్యగా చేసుకుని ఉరియాను చంపించి ఆ పచ్చని కాపురములో నిప్పులు పోసిన కారణం చేత దావీదు యొక్క ఆలోచన పరుడిగా ఉన్న అహీతోపెలు దావీదుకు వ్యతిరేకంగా కుట్ర చేసిన అబ్షాలోము పక్షాన చేరాడు. 2 సమూయేలు గ్రంథం 16:23 ప్రకారం, ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అహీతోపెలు దగ్గర ఆలోచన తీసుకుంటే ఇక్కడ దేవుడి దగ్గర ఆలోచన తీసుకోని అవసరం లేదని ఆనాటి దినాల్లో ప్రతి ఒక్కరూ భావించేవారు. అనగా ఆలోచన చెప్పుటలో అంతటి జ్ఞానము కలిగిన వాడు అహీతోపెలు. అయితే చివరకు అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు బైబిల్ తెలియచేస్తోంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అబ్షాలోము దావీదుపై తిరుగుబాటు చేసిన రోజుల్లో దావీదు మీద పడి ఎప్పుడు చంపాలో అబ్షాలోమునకు ఆలోచన చెప్పాడు ఈ ముసలివాడు. తన మనుమరాలి కాపురాన్ని కూల్చిన వ్యక్తి అయిన దావీదును చంపాలనే పగ కలిగి ఉంటాడు. అందుకే దావీదును చంపుటకు అబ్షాలోమునకు ఆలోచన ఇచ్చాడు. అయితే దావీదు 2 సమూయేలు గ్రంథం 15:31 అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితంగా అబ్షాలోము అహీతోపెలు ఆలోచనను పెడచెవిని పెట్టాడు. అంతే అహీతోపెలుకు ఇగో హర్ట్ అయ్యింది. వెంటనే అతడు 2 సమూయేలు గ్రంథం 17:23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంతకట్టి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉర్రిపోసుకొని చనిపోయెను. ఇంత తెలివైన వాడు ఎందుకు చనిపోయాడు? తాను చెప్పిందే జరగాలని కోరుకునే వ్యక్తి తాను చెప్పింది జరగకపోతే మనస్తాపం చెందుతాడు. ప్రియులారా, వీక్షకులలో ఎవరైనా సరే మీరు చెప్పిందే జరగాలని మీరు ఎప్పుడూ కోరుకోకండి. అలాగే మీరు అనుకున్నట్లుగానే అన్నీ జరగాలని కూడా మీరు ఎదురు చూడకండి. కొన్ని మీ ఆలోచనలకు వ్యతిరేకంగా జరుగుతాయి, దానిని కూడా మీరు స్వీకరించటానికి సిద్ధంగా ఉండండి. ఈ అహీతోపెలుకు గర్వం, నేను చెప్పింది జరిగి తీరుతుంది, నేను చెప్పింది జరగాల్సిందే. అలాగూ తాను చెప్పింది జరగకపోవటం వల్ల అతడు మనస్తాపం చెంది చచ్చిపోయాడు. నేను ఇంకొకటి అనుకుంటాను, ఏమిటంటే ఇతడు దావీదుకు భయపడి ఉంటాడు. తన ఆలోచన జరగకపోవటం వల్ల ఇక ఆలోచనకర్తగా నేను ఫెయిల్ అయిపోయానని, ఇక నాకు భవిష్యత్తు లేదని, ఇక్కడ అబ్షాలోము తిరస్కరించాడు, రేపొద్దుటి దావీదు నన్ను చేర్చుకోడు, ఇక నా కెరీర్ ప్రశ్నార్థకం అవుతుందని అనుకొని ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, ఎలాగైనా బ్రతకటానికి మనం నిర్ణయించుకోవాలి, కానీ ఒకే జీవిత విధానానికి అలవాటు పడి ఇక ఆ జీవిత విధానం దూరం అయిపోతే చనిపోవాలి అని అనుకునే తత్వము మంచిది కాదు. తన ఆలోచన జరగకపోయినా అతడు ఆ తరువాత దావీదు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు దావీదు చేర్చుకోవచ్చు. దావీదు షిమీని క్షమించినట్లు అహీతోపెలును కూడా క్షమించవచ్చు. భవిష్యత్తులో మంచి జరుగుతుందనే ఆలోచన ఎప్పుడూ మనలో నుండి పోకూడదు. భవిష్యత్తును గూర్చిన నిరీక్షనే మనలను జీవింపచేస్తూ నిరీక్షను పోగొట్టుకుంటే మన జీవితం కూడా అంతం చేసుకోవాలనిపిస్తుంది. గనుక ఈ వర్తమానం వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, సానుకూల దృక్పథం కలిగి ఉండు. నీకు ఉద్యోగం వస్తుంది,
నీకు వివాహం జరుగుతుంది, నీ కుటుంబం చక్కబడుతుంది, లేక దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు, నువ్వు తప్పకుండా అభివృద్ధి చెందుతావు. అనవసరమైన వ్యతిరేక ఆలోచనలు కలిగి ఆత్మహత్య ఆలోచనలకు చోటీకండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నేను ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకి మిమ్మల్ని ఆత్మహత్య ఆలోచనల నుండి విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వర్తమానం వింటూ ఆత్మహత్య ఆలోచనల చేత పీడించబడు వారందరినీ నీ సిలువ రక్తం కిందకు తీసుకొస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకము విని వారందరిపైకి దిగివచ్చి వారిలోనున్న ఆత్మహత్యకు ప్రేరేపించే చీకటిని వెళ్ళగొట్ట. ఈ రోజు నుంచి ప్రశాంతంగా వారు జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.